Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Welcome to iDream. కేంద్రం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందే కేంద్రం ఒక గుడ్ న్యూస్ను చెప్పే అవకాశం కనిపిస్తోంది. వంట గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో అధికారికంగా కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు ముందే గుడ్ న్యూస్ చెప్పడంతో సామాన్యులంతా కూడా నిజంగా కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వచ్చాక చాలా సంతోషపడాల్సిన విషయమని చెప్పొచ్చు. ఖచ్చితంగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవాలి. ఎందుకంటే విపరీతంగా పెరిగిపోతూ ఉన్న ఎల్పిజీ సిలిండర్ ధరతో సామాన్యులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళందరూ భరించలేని స్థితిలో ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు ఉంది. సో దీని మీద 200 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం నిజంగా సామాన్యులకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వాళ్ళందరూ సంతోషంగా దీన్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో కేంద్రం నుంచి 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సో చూద్దాం ఎంత మేరకు తగ్గిస్తుంది. 200 అని చెప్తున్నారు, అది ఎన్నాళ్ళు మళ్ళీ ఇలా ఉంటుంది, మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా, సో ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం ఇది అనేది వేచి చూడాలి. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీనికి సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కేంద్రం సిలిండర్ మీద 200 రూపాయలు తగ్గించే దిశగా నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇది ఎన్నికల కోసమే ఇటువంటి నిర్ణయం కేంద్రం తీసుకున్నట్టుగా విపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. సో చూద్దాం కేంద్రం నుంచి అధికారిక ప్రకటన ఏ విధంగా వస్తుందో, ఎప్పుడు వస్తుందనేది చూడాలి.